హై వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు ఎస్ఈఆర్బి ఆర్గనైజన్ లో ఖాళీగా ఉన్న సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ కి ఏపీ తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు మీరు అప్లికేషన్ ఆఫ్లైన్ ఫార్మాట్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్లికేషన్ ఫార్మాట్ ఎలా అంటే పూర్తి వన్ బైన్ చూద్దాం లాస్ట్ డేట్ మనకి ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ పిఎం లోపల మీరు అప్లికేషన్ అనేది ఆర్గనైజ్ చేరే విధంగా పంపాల్సి ఉంటుంది ఎయిత్ సెప్టెంబర్ నుంచి మిగతా ఏరియాస్ వరకు అంటే మనకి ఈశాన్య రాష్ట్రాలు అండమని కాబట్టి ఇటువంటి లాంగ్ ఏరియాస్ ఉన్న వారికి ఎయిత్ సెప్టెంబర్ ఏపీ తెలంగాణ సంబంధించి ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ లాస్ట్ డేట్ మనకి సాలరీ చూసుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది టోటల్ టూ వేకెన్సీ మాత్రమే ఉన్నాయి సో మనకి కొంతమంది తక్కువ వేకెన్సీ ఉందని చెప్పి ఇంట్రెస్ట్ చూపించరు సో మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు ఇంట్రెస్ట్ ఉన్నవారైతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి ఎడ్యుకేషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది మ్యాథ్స్ ఏజ్ లిమిట్ వచ్చి థర్టీ ఇయర్స్ ఇచ్చారు మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్షన్స్ అన్ని అప్లై అవుతాయి ఇక అప్లికేషన్ ఫార్మాట్ అప్లికేషన్ ఫార్మేట్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడ డౌన్లోడ్ చేసుకోండి మీరు ఏమైతే అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు అదేవిధంగా మీరు ఎంఎస్ ఆఫీస్ మీరు టైప్ చేసుకుని టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ మీరు ప్రింట్అట్ తీసుకుని సైన్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు లేదా మీరు అప్లికేషన్ ప్రింట్అట్ తీసుకుని పూర్తి చేసిన పంపండి ఇక్కడ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఏమన్నా ఆ కాలం అప్లై అవ్వకపోతే ఆ పర్టికులర్ ఆప్షన్ మీకు అప్లై అవపోతే కనుక మీరు ఖాళీగా వదలకండి నీళ్ళని రాసేయండి సింపుల్గా సరిపోతుంది నీ ఇటువంటి ఎంపిటీస్ ఉండ ఉండకూడదు అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు సో అది తర్వాత అడ్రస్ మీరు పూర్తి చేసిన అప్లికేషన్ని పంపవలసిన అడ్రస్ ద అండర్ సెక్రటరీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ ఫైవ్ అండ్ ఫైవ్ ఏ లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ వసంత స్క్వేర్ మాల్ ప్లాట్ నెంబర్ ఏ కమ్యూనిటీ సెంటర్ సెక్టార్బి పాకెట్ ఫైవ్ వసంత్గుంజ్ న్యూఢిల్లీ ఈ అడ్రస్ మీరు పంపాల్సి ఉంటుంది రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పంపే ఎనవల పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీస్ అని చెప్పి మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీరు ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా మన అటెస్టెడ్ కాపీస్ గెస్ట్ ఆఫీస్ మీరు అన్ని అడ్డస్ట్ చేయించి తో పాటు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మీ ఎవరికైనా సరే అక్కడ న్యూఢిల్లీ ఏరియాలో మనకి స్పీడ్ పోస్ట్ పంపడానికి అవకాశం లేకపోతే మీకేమన్నా సరే వేరే వారు ఏపీ అలాగిన వారిందరూ మీరు పోస్టర్ పంపండి అక్కడ ప్రజెంట్ వీరు చూస్తున్న వేరే లొకేషన్ ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ ఎవరన్నా సరే ఎస్సీఆర్బీ ఆఫీస్ లొకేషన్లో మనకి అక్కడ డైరెక్ట్ ఒక డ్రాప్ బాక్స్ అనేది ఉంచారు అక్కడ మీరు నైన్ టు ఫైవ్ థర్టీ పీఎం ఆఫీస్ టైమింగ్స్లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా పర్సన్ వెళ్ళి లేదంటే మీరు పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయండి టైం అయితే ఇంకా ఉంది తర్వాత ఒక కాపీ మీరు అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు ఈమెయిల్ కి మీరు సెండ్ చేయండి ఇది అప్లికేషన్ ఫార్మేట్ ఓకే రీసెంట్ పాసిబుల్ ఫోటోగ్రాఫీ ఇక్కడ మీరు ఎఫెక్ట్ చేయాల్సి ఉంటుంది మరి త్రీ మంత్స్ కంటే ఓల్డ్ ఉంది రీసెంట్ ఫోటోగ్రాఫ్ మీరు ఎఫెక్ట్ చేయండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులో మీరు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో అవి ఎంటర్ చేయండి లేకపోతే ఇక్కడ చెప్పి ఇలాగా ఎంటర్ చేసేయండి సరిపోతుంది తర్వాత మీకు ఏమన్నా అదర్ ఇన్ఫర్మేషన్ ఉంది ఎంటర్ చేస్తే వాటికి తగ్గట్టుగా సర్టిఫికేట్ ప్రూఫ్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఏమైనా ట్రైనింగ్ పూర్తి చేసినా వాటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడ్రస్ టెలిఫోన్ నెంబర్ అన్ని క్లియర్గా ఎంటర్ చేయండి తర్వాత డిఫరెన్స్ అంటే మీ గురించి అడిగితే చెప్పగలిగే స్థితిలో ఉండాలి లైక్ మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు కదా కంపెనీస్లో ఆ పర్పస్ కోసం వాళ్ళ యొక్క అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ అంతే తర్వాత ఎన్క్లో అండ్ ఈమె ఎంక్లోస్ మీరు అప్లికేషన్ నెంబర్ సబ్మిట్ చేస్తారు అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి డిక్లరేషన్ మీ ప్లేస్ డేట్ సిగ్నేచర్ వేయండి తర్వాత మనకిది ఆఫీస్ సంబంధించిన ఎవరిన ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్స్కి ఇది సో వారు ఇక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇన్ మనకి ఎస్సీఆర్బీ ఆర్గనైజ్ సంబంధించిన సెక్షన్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకి సమయం కూడా చాలా ఎక్కువగా ఉంది అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు డిగ్రీ పాస్ అయ్యేటం సరిపోతుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ నోటిఫికేషన్ నుంచి తెలియజేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ప్రెస్ చేయండి